సో చాలా మంది యాక్ట్రెస్ అండ్ చాలా మంది మామూలుగా గర్ల్స్ మిమ్మల్ని ఇష్టపడే లేడీస్ చాలా మంది తెలుసుకోవాలనుకునేది ఏంటి అంటే అసలు ఇవి ఇంత ఈజీతో ఎలా యాక్టింగ్ చేసేయగలరు అని. ఏంటి దాని సీక్రెట్? నువ్వు సీరియస్లీ తెలుసా, వన్ ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇస్తే ఓకే, కొంతమంది అయితే యాక్టింగ్ అనిపిస్తుంటుంది, కొంతమంది చాలా న్యాచురల్ గా చేస్తారు, బట్ మీరు చేస్తుంటే ఏమవుతుంది తెలుసా, అదే క్యారెక్టర్ ని చూస్తున్నాం అనిపిస్తుంది. ఎక్కడ సాయి పల్లవి కనిపించదు. అండ్ ఫిదాలో నేను ఇందాక అదే అన్నాను కదా, సో ఫిదా అండ్ ఎంసీఏ టోటలీ డిఫరెంట్ అండ్ కణం ట్రైలర్ చూస్తే మాకు అర్థమైంది. సో దానికి ఏమిటి సీక్రెట్? రోజు మిర్రర్ ముందు యాక్టింగ్ అదర్వైజ్ యూనో బోర్న్ యాక్టరా వాట్? నేను చాలా ప్రేయర్ చేస్తాను, అదే నిజం. షార్ట్కెళ్లే ముందు మూవీ స్టార్ట్ చేసిన ముందు, ఎందుకంటే నాకు నా మైండ్ లో నేను డాన్స్ చదవట్లేదు అండ్ ఇప్పుడు యాక్టింగ్ కూడా ఐ డిడ్ంట్. ఓ, మీరు డాన్స్ మీరు నేర్చుకోలేదా? లేదు, నేర్చుకోలేదు. ఆర్ యు సీరియస్? ఓకే, వి థాట్ లైక్ మీరు డాన్సర్. లేదు, నేను టీవీ చూసి ఇంట్లో డాన్స్ చేస్తాను, అలానే చేసి ఇంత వచ్చింది. సో ఇది అన్ని గాడ్స్ బ్లెస్సింగ్ ఏ నాకు. నేను క్రెడిట్ ఇఫ్ దే సే యువర్ అ గుడ్ డాన్సర్ ఐల్ సే థ్యాంక్ యూ గాడ్ అంతే. నేను క్రెడిట్ తీసుకోను. సేమ్ వెన్ కమ్స్ టు యాక్టింగ్, ఎవరైనా మంచిగా చేసావు అని చెప్తే నా మైండ్లో నేనేం యాక్చువల్లీ చేయట్లేదు, ట్రై చేసి ఏం చేయట్లేదు. బట్ నేను గాడ్ని థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు అది వస్తుంది అని నాకే తెలీదు. చూసిన వాళ్ళు బాగా చేసావు అని చెప్తే నేను వస్తుంది నేను చేస్తాను అంతే. చాలా హార్డ్ వర్క్ ఇంటికి వెళ్ళి. బట్ నేను స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ చదువుతాను, నా సైడ్ నుంచి ఏం చేయాలో అది చేస్తాను. నా హోంవర్క్ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళి స్క్రీన్లో ఏం వస్తుందో అది తను చేస్తారు, నేనేం చేయట్లేదు. ఓకే, ఒక ట్రెడిషనల్ గర్ల్ విత్ వెస్ట్రన్ టచ్ అండ్ లాట్స్ ఆఫ్ బ్యూటీ అన్నమాట. అండ్ చాలా బాగా అనిపించింది, చాలా మందికి చాలా బాగా అనిపించింది కదా, అబ్బాయిలకి ఎస్పెషల్గా ప్లే అవుతూ ఉంటుంటుంది వెనకాల వచ్చిండే సాంగ్. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు బికాజ్ అది ఎవరు మళ్ళీ ఎవరైనా రీప్లేస్ చేసే సాంగ్ చేద్దాం అనుకున్నా కూడా ఇంపాసిబుల్ నాకు తెలిసి. స్టెప్స్ అయితే వేసేస్తారేమో కానీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు. సో ఫైనలీ కణం మా ముందుకు వస్తుంది మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఒక స్పెషల్ మూమెంట్లోకి, ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? సో నాకు చాలా సంతోషం, కనం అని ఒక మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడాలి. అది మనం అందరూ చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాము, మీరు చూసి అతో కనెక్ట్ అయ్యి నాకు చెప్పండి మీకు నచ్చిందా లేదా అని. ఇంత స్వీట్గా అడిగితే డెఫినెట్గా వాళ్ళు చూసేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మరో సక్సెస్ మీ లిస్ట్లోకి రావాలని చేరాలి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి.